మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఎల్ఈడి ట్యూబ్లైట్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. నా వద్ద 5 వాట్స్ ఎల్ఈడి ట్యూబ్లైట్ ఉంది. ముందుగా దీన్ని ఊడతీసి ఇందులోని భాగాల్ని చూద్దాం. ఇందులో ఎల్ఈడి లైట్లు, ఎల్ఈడి డ్రైవర్ మరియు ప్లాస్టిక్ భాగాలు ఉన్నాయి. సాధారణ ట్యూబ్లైట్లో ఉపయోగించేటువంటి ఎల్ఈడి లైట్ల యొక్క రేటు దాదాపు 1 రూపాయి నుంచి 10 రూపాయల వరకు ఉంటాయి. వీటిని ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. బల్క్లో ఇంపోర్ట్ చేసుకుంటే వీటి యొక్క రేటు ఇంకా తగ్గుతుంది. ఈ ఎల్ఈడి లైట్లని మనకి కావాల్సిన ఆకారంలో పీసీబీ మీద షోల్డరింగ్ చేస్తారు. షోల్డరింగ్ చేయడానికి పిక్ అండ్ ప్లేస్ మిషన్ని ఉపయోగిస్తారు. ఈ పిక్ అండ్ ప్లేస్ మిషన్ దాదాపు 1 లక్ష రూపాయల నుంచి మొదలవుతుంది. మన అవసరానికి అనుగుణంగా ఈ పిక్ అండ్ ప్లేస్ మిషన్కి ప్రోగ్రామ్ చేయాలి. దాని ప్రకారం ఇది పీసీబీ మరియు ఎస్ఎండీలని అసెంబుల్ చేస్తుంది. రెండవది ఎల్ఈడి డ్రైవర్. ఎల్ఈడి లైట్లకి చాలా తక్కువ వోల్టేజ్ అవసరం అవుతుంది. మన ఇంట్లో ఉన్న కరెంట్ యొక్క వోల్టేజ్ని తగ్గించి దీనికి తగినంత వోల్టేజ్ని ఇవ్వడం కోసం ఎల్ఈడి డ్రైవర్ ఉపయోగపడుతుంది. వీటి యొక్క విడిభాగాలు లేదా ఇలా అసెంబుల్ చేసినటువంటి ఎల్ఈడి డ్రైవర్లు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. రేటు 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో ఉపయోగించినటువంటి ఎల్ఈడీలు మరియు వాటి సంఖ్య ఆధారంగా దీని యొక్క రేటు మారుతూ ఉంటుంది. చివరిగా ప్లాస్టిక్ భాగాలు. ఈ ప్లాస్టిక్ భాగాలని ప్రింట్ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇలా ప్రింట్ చేయాలంటే వీటికి మౌల్డ్లు అవసరం. మన అవసరానికి అనుగుణంగా ఈ మౌల్డ్ని డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ బట్టి ఈ మౌల్డ్ యొక్క రేటు మారుతూ ఉంటుంది. ఈ మౌల్డ్స్ని డిజైన్ చేయడానికి దాదాపు 1 లక్ష రూపాయల నుంచి మొదలవుతుంది. మన డిజైన్ బట్టి ఈ రేటు మారుతూ ఉంటుంది. ఈ విడిభాగాలను అన్నిటినీ ఒకదానితోటి ఒకటి కలపడం ద్వారా ఎల్ఈడి ట్యూబ్లైట్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎల్ఈడి ట్యూబ్లైట్ని తయారు చేస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.